హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాయిడ ఎగ్జామ్ వాచ్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజు మనకి థర్డ్ సెట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ ఏ వాయిద్యకారుడు అనేది ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ उस्ताद अमजद अली खान ये वाइद्यकारुडनैते क्वेश्चन चेप्पडं जरिगिंदी. उस्ताद अमजद अली खान मन की सरोद वाइद्यकारुडंडी. ये वाइद्यकारुडंडी मन की सरोद वाइद्यकारुडंडी. उस्ताद अमजद अली खान मन की ये वाइद्यकारुडंडी सरोद वाइद्यकारुडु. नेक्स्ट सेकंड क्वेश्चन चूडंडी. राजस्थान कु संबंधिंचिन नृत्यं एदि अडिगारु. राजस्थान कु అంటే ఒక నాలుగు నృత్యాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో రాజస్థాన్ రిలేటెడ్ గా ఉండే నృత్యం ఏది, అదే డాన్స్ ఏదనేది అడిగారు. చిందర నృత్యం ఏదనేది అడిగారు. మనకి ఆ ఆప్షన్స్ లో మనకి గూమర్ ఉందండి. గూమర్ నృత్యం ఏ నృత్యం? మనకి గూమర్ నృత్యం అయితే మనకి రాజస్థాన్ కి సంబంధించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గులాం గిరి పుస్తక రచయిత ఎవరు అనేది అడిగారు. गुलामगिरी पुस्तक रचयिता एवरंटे महात्मा ज्योतिबा फुले. ज्योतिबा फुले एवरंटे ज्योतिबा फुले गारु. नेक्स्ट नेक्स्ट क्वेश्चन चूद्दाम. फोर्थ क्वेश्चन. प्रोविडा स्टाइल ऑफ आर्किटेक्चर అనేది ఏ రాజులకు సంబంధించింది అనేది అడిగారు. प्रोविडा प्रोविडा स्टाइल ऑफ आर्किटेक्चर అనేది रिलेटेड टू विच डायनेस्टी? చూడండి, प्रोविडा स्टाइल ऑफ आर्किटेक्चर అనేది ఏ డైనాస్టిక్స్ సంబంధించింది అని అడిగారు. అయితే ప్రొబిడా అనే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది విజయనగర సామ్రాజ్యం అండి. విజయనగరం అంటే విజయనగర సామ్రాజ్యంలో వారు కట్టిన కట్టడాలు, అవన్నీ కూడా గుడులు అంటే దేవాలయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రొబిడా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిలేనా సాల్వినికు 2019లో ఏ పద్మ అవార్డు వచ్చింది? చూడండి, 2019లో మిలేనా సాల్విని ఏ పద్మ అవార్డు వచ్చింది? చూడండి, 2019లో మిలేనా సాల్వినికి ఏ పద్మ అవార్డు వచ్చిందంటే పద్మశ్రీ అండి. ఏ అవార్డు వచ్చింది? పద్మశ్రీ అవార్డు అయితే లభించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ రాణా ఆఫ్ కచ్ ఏ వర్గం కిందకి వస్తుంది అని అడిగారు. రాణా ఆఫ్ కచ్ మనకి ఎక్కడ ఉందంటే మనకి ప్రస్తుతం మనకి గుజరాత్ లో ఉంటుందన్నమాట. సో అయితే ఈ రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతం అనేది ఏ వర్గం కిందకి వస్తుంది అని అడిగారు. అయితే అక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనకి అది తీర మైదానాలు అండి. అంటే ఏంటంటే కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు లేదా కోస్టల్ ప్లెయిన్స్ కిందకైతే వర్గం కింద రావడం జరుగుతుంది. ఈ రాణా ఆఫ్ కచ్ ప్రశ్న ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్ లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ నిరుద్యోగిత రేటు సూత్రం అడిగారంట. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క ఫార్ములా అడిగారు. నిరుద్యోగిత రేట్ సూత్రం అయితే అడిగారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఫార్ములా, రేట్ యొక్క ఫార్ములా అయితే అడిగారు. మనకి చూడండి, అన్ఎంప్లాయిడ్ బై సివిలియన్ లేబర్ ఫోర్స్ అండి. సివిలియన్ లేబర్ ఫోర్స్ చూడండి,
నిరుద్యోగ రేటు సూత్రం అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా ఈక్వల్ టు అన్ఎంప్లాయ్డ్ పర్సన్స్ బై సివిలియన్ లేబర్ ఫోర్స్ అంటే ఈ సివిలియన్ లేబర్ ఫోర్స్ లోకి బోత్ అంటే మనకి అన్ఎంప్లాయ్డ్ పర్సన్స్ వస్తారు అండ్ ఎంప్లాయ్డ్ పర్సన్స్ కూడా రావడమే జరుగుతుందన్నమాట సో ఇది మనకి నిరుద్యోగ రేటు యొక్క సూత్రానికి ఫార్ములా అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 5.someone पुस्तक रचयित एवरैते मनकु अर्थं जरिगिंदि मनकि आंसर एंटंटे चेतन भगत अंडि ही वेल नोन राइटर चेतन भगत ఈ చేతన్ భగత్ గారు మనకి ఈ 5 పాయింట్ సమ్మన్ అనే పుస్తకాన్ని అయితే రచించడం అయితే జరిగిందన్నమాట ఓకే నెక్స్ట్ మనకి రిపో రేట్ మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆర్బీఐ మనకి లోకల్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఆ బ్యాంక్ కి ఇచ్చే లోన్స్ పై వేసే రేట్ ని ఏమంటారు అని అడిగారంట సో ఆర్బీఐ నుంచి లోకల్ బ్యాంక్స్ తీసుకునే రుణాలపై వేసే రేట్ ని మనం రిపో రేట్ అంటామండి ఏమంటాం रेपो रेट मन अमे जन नेक्स्ट क्वेश्चन चूँ आरबीआई लोकल बैंक्स आरबीआई लोकल बैंक्स తీసుకునే రుణాలపై वैसे पन्नू लेदा सॉरी वैसे रेट नो ये मंटारू ओके आरबीआई नुंची ये लोकल बैंक्स तीस कुने रुणाल पे वैसे रेट ने मन मंटे ये मंटा मंटे रेपो रेट आंटा मंटे ये मंटा रेपो रेट ऐने मैंने मानो जरूरत नहीं वो क्या है ये लोकल बैंक्स दारा मनी एक कुण्डन पड़ो ये लोकल बैंक्स ने भी ये आरबीआई लो अरुणाल नहीं थे ఫిక్స్డ్ డిపాజిట్ కింద మనకి ఉంచడమే జరుగుతుంది సో ఆ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ ఈ లోకల్ బ్యాంక్స్ కి చెల్లించే రేట్ ని ఏమంటాం అంటే రివర్స్ రెపో రేట్ అంటామండి ఏమంటాం రివర్స్ రెపో రేట్ అన్నమాట అంటే లోకల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ అనేది మనీ తీసుకున్నా లేదా ఎక్కువగా మనీ ఉన్నప్పుడు ఈ లోకల్ బ్యాంక్స్ నుంచి ఈ లోకల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ ఆర్బీఐ లో డిపాజిట్ చేయమే జరుగుతుందన్నమాట సో వాటిపై ఈ లోకల్ బ్యాంక్స్ కి ఈ ఆర్బీఐ ని కొంత పన్ను అనేది చెల్లించ జరుగుతుంది దాన్నే అంటే వారు రుణాలపై వేసే పన్నునే మనం ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అనే మనం అనవైతే జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాజ్యసభకు చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు రాజ్యసభకు ఎవరు చైర్మన్ గా వ్యవహరిస్తారు ఓకే राज्यसभा को चेयरमैन एवर व्यवहार भारत उपराष्ट्रपति उपराष्ट्रपति मन की राज्यसभा को चेयरमैन व्यवहार जरूरत ओके नेक्स्ट ऑस्ट्रेलिया या राजधानी अड़गर ऑस्ट्रेलिया राजधानी अंदर मन की कैनबेरा कैनबेरा ओके నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చైనా యొక్క అధికార భాష ఏదని అడిగారు చైనా యొక్క అధికార భాష ఏంటంటే మనకి మాండరిన్ చైనీస్ అండి ఏంటంటే మనకి మాండరిన్ చైనీస్ అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉమీద్ పథకం చూడండి ఉమీద్ పథకం అనేది ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినది లేదా సంబంధించినది అడిగారంట జమ్మూ కాశ్మీర్ అని జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిందే ఉమీద్ పథకం అన్నమాట అయితే ఈ ఉమీద్ పథకం దేనికి సంబంధించింది అంటే చూడండి ఈ ఉమీద్ పథకం అనేది దేనికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి మహిళలు ఉంటారు కదా మహిళలు రూరల్ ఉమెన్ ఆ మహిళల కోసం అనేది ఈ ఉమీద్ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 2023 లో
సూపర్ బౌల్ ఎక్కడ నిర్వహించారు 2023 లో సూపర్ బౌల్ ఇది ఒక గేమ్ అన్నమాట ఈ 2023 లో సూపర్ బౌల్ అనే గేమ్ ను ఎక్కడ నిర్వహించారంటే అమెరికాలోని ఒక రాష్ట్రమైనటువంటి అరిజోనా ఎక్కడండి అరిజోనా రాష్ట్రం అనేది ఎక్కడ ఉందంటే మనకి యుఎస్ఏ లో అంటే మనకి అయితే 50 రాష్ట్రాలు ఉంటాయి కదా ఆ 50 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రం అంట అరిజోనా రాష్ట్రంలో 2023 లో సూపర్ బౌల్ మనకి ఫిబ్రవరి 12 నైతే నిర్వహించడం అయితే జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ రాష్ట్రం అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేస్తుంది అత్యధికంగా బొగ్గు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేస్తుంది అంటే మనకి జార్ఖండ్ అండి ఓకే ఫస్ట్ ప్లేస్ ఏంటి భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే మనకి జార్ఖండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఫస్ట్ ప్లేస్ మనకి జార్ఖండ్ సెకండ్ ప్లేస్ ఏంటండి ఒరిస్సా లేదా ఒడిస్సా థర్డ్ ప్లేస్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఇదిగోండి థర్డ్ ప్లేస్ మనకి వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే బీహార్ ఫోర్త్ ప్లేస్ మనకి బీహార్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ చూసుకుంటే తెలంగాణ అండి ఫిఫ్త్ ప్లేస్ ఏంటి తెలంగాణ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట అయితే భారతదేశంలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మనకి జార్ఖండ్ ఉంది సెకండ్ ప్లేస్ లో ఒరిస్సా ఉంది అయితే కొంతమంది క్వశ్చన్ ఎలా అడిగారంటే భారతదేశంలో అంటే ఈ కింది ఇచ్చే ఈ కింది వాటిలో అంటే ఈ నాలుగు ఆప్షన్స్ లో బొగ్గును ఉత్పత్తి చేయని రాష్ట్రం ఏదని అడిగారంట అంటే ఆప్షన్స్ లో జార్ఖండ్ ఉంది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఉంది నెక్స్ట్ ఇంకా ఒరిస్సా ఉంది నెక్స్ట్ గుజరాత్ కూడా ఉండడం అయితే జరిగింది సో క్వశ్చన్ లో కొంచెం క్లారిటీ లేదు సో ఈ క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్ అనమాట మనకి అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మనకి జార్ఖండ్ అయితే మనకి ఫస్ట్ ప్లేస్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దేశాన్ని మేల్కొల్పడానికి మేము చనిపోతాం అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అనేదే ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి దేశాన్ని మేల్కొల్పడానికి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే భగత్ అండి ఎవరు భగన్ ముఖర్జీ లేదా బగా జతిన్ అండి బగా జతిన్ లేదా బగా జతిన్ ముఖర్జీ అని కూడా ప్రణమే జరుగుతుంది ఇతను ఒక స్వతంత్ర సమరయోధుడు బగా జతిన్ అంటే దేశాన్ని మేల్కొల్పడానికి మేము చనిపోతాం అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే మనకి బగా జతిన్ లేదా బగా జతిన్ ముఖర్జీ అనమాట ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి కాలేయం నుంచి వెలువడే రసాన్ని ఏమంటారు కాలేయం నుంచి వెలువడే రసాన్ని ఏమంటారు అంటే లివర్ లో ఏ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి బైల్ జ్యూస్ అండి ఏ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ అనేది మనకి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే కాలేయంలో అయితే ప్రొడ్యూస్ అవడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇది మనకి ఈరోజు థర్డ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అనమాట ఓకే ఈ సెషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్